హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య డెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 13కి అయితే అందరికీ స్వాగతం. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అన్నమాట. సో నేను మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్, ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తీసుకురావడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F22 మొబైల్ని అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో దీనికి సంబంధించి స్పెక్స్ చూసినట్లయితే ఇది 6.4 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి, అండ్ ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఇది 6000mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా 15W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో దీని ప్రాసెసర్ చూసినట్లయితే ఇది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇంకా మెయిన్ సెన్సర్ 48MP మెయిన్ సెన్సర్తో వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ చూసినట్లయితే 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది అన్నమాట. సో ఇది 2 కలర్ వేరియంట్స్తో వస్తుంది, బ్లాక్ అండ్ బ్లూ. అండ్ ఇంకా 2 స్టోరేజ్ వేరియంట్స్తో కూడా వస్తుంది అన్నమాట. సో 6GB 128GB అండ్ ఇంకా 4GB 64GB అన్నమాట. ఇందులో బేస్ వేరియంట్ 4GB 64GB ప్రైస్ చూసినట్లయితే మనకి 12,499 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్ చూసినట్లయితే 14,499 అయితే పెట్టారు. అండ్ ఇంకా ఇందులో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా దీని సేల్ చూసుకున్నట్టయితే జూలై 13 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ వీళ్ళు ఇన్స్టెంట్ ప్రీపెయిడ్ ఆఫర్ కింద 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నమాట. సో మీరు ఏ బ్యాంక్ కార్డ్ యూజ్ చేసైనా సరే ముందుగా అమౌంట్ పే చేసినట్టయితే సో వీళ్ళు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఇంకొక 1500 ప్లస్ చేసుకుంటే మనకి 5G మొబైల్సే వస్తున్నాయి. సామ్సంగ్ కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ చూసి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ని అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు మన ఇండియాలో తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఇది అమెజాన్లో సేల్కి రాబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 6.5 ఇంచెస్ 2HD ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఇది డైమండ్ సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక 5G ప్రాసెసర్ అన్నమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది 3RR కెమెరాతో వస్తుంది, 48MP మెయిన్ సెన్సర్ తోటి. అండ్ ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే 16MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఇది 4500mAh బ్యాటరీ తోటి 18W ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుందని చెప్పి. నెక్స్ట్ చూసి మనకి పబ్జీ నుంచి, పబ్జీ మొబైల్ ఇండియాలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని BGMI వాళ్ళు సో ట్రాన్స్ఫర్ చేసుకుని సో సేమ్ అకౌంట్ని అండ్ ఇంకా ఆ అకౌంట్లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా BGMIలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళు చెప్పారు. సో దీనికి సంబంధించి జూలై 6 వరకు వీళ్ళైతే సర్వీసెస్ని టెంపరీగా షట్ డౌన్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకొంచెం పోస్ట్పోన్ చేసి జూలై 9 వరకు అయితే తీసుకొచ్చారనమాట. సో జూలై 9 వరకు ఎటువంటి డేటా కూడా మీకు పబ్జీ నుంచి BGMIకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మీరు ఇంకొంచెం ఇంకా ఒక 3 రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఆగస్ట్ 11 ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది కదా. సో ఈవెంట్లో రిలీజ్ చేయబోయే Z Flip 3 మొబైల్ యొక్క ప్రైస్ అయితే ఈరోజు లీక్ అయింది అనమాట. సో ఇది ఒక లీక్ మాత్రమే. సో ఈ లీక్ అయిన ప్రైస్ చూసినట్టయితే ఇది మనకి 73,000 నుంచి 92,800 వరకు అయితే ప్రైస్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఇంకా దీంతోపాటు ఇంకొక న్యూస్ కూడా అయితే బయటకు వచ్చింది అనమాట. సో వీళ్ళు Z Flip 3 లైట్ వేరియంట్ని కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ Z Flip 3 ఏదైతే ఉందో దీనికి ఎస్పెన్ సపోర్ట్ కూడా ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచి, షామి తన సబ్ బ్రాండ్ అయిన రెడ్మీలో కూడా కొన్ని ల్యాప్టాప్ మోడల్స్ అయితే ఇండియాకి తీసుకురాబోతుందని కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ రెడ్మీ బ్రాండింగ్లో కొన్ని ల్యాప్టాప్స్ అయితే చైనాలో అయితే అందుబాటులో ఉన్నాయి. సో అవే మోడల్స్ని తీసుకొస్తున్నది ఏంటంటే ఏదైతే వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేశారో MI బ్రాండింగ్లో, సో వాటికి అప్గ్రేడబుల్ మోడల్స్ తీసుకొస్తుందని చెప్పి ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. సో ఎనీవే ఇది రెడ్మీ బ్రాండింగ్లో కూడా కొన్ని ల్యాప్టాప్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ అంటే నెక్స్ట్ న్యూస్ మనకి కసాయా నుంచి, కసాయా అంటే అమెరికాకి సంబంధించిన ఒక ఐటీ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కొన్ని కంపెనీలకి బిజినెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ని అయితే డిజైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి అమెరికా, జర్మనీ, కెనడా, UK, ఆస్ట్రేలియాతో పాటు ఇంకా చాలా దేశాల్లో 200 కంపెనీలకి పైగా వీళ్ళకి క్లయింట్స్ అయితే ఉన్నారనమాట. సో కంపెనీస్ అయితే క్లయింట్స్గా ఉన్నాయన్నమాట. వీటన్నిటి మీద అంటే దాదాపు 17 దేశాల మీద రామ్సన్వేర్ అటాక్స్ అయితే జరిగాయన్నమాట. సో ఈ అటాక్ రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఈ హ్యాక్ అయిన
రెండు రోజుల తర్వాత హ్యాకర్స్ అయితే కనుగొన్నారు అన్నమాట. సో ఈ హ్యాకర్స్ రెస్పాండ్ అయ్యి సుమారు వీళ్ళకి 520 కోట్లు అయితే డిమాండ్ చేశారని, అది పే చేస్తే కానీ క్లయింట్స్ ఫైల్స్ని డీక్రిప్ట్ అయితే చేయమని చెప్పి అయితే చెప్పారని తెలుస్తుంది. యాక్చువల్స్ మనకి పానాసోనిక్ నుంచి, పానాసోనిక్ ఇండియాలో ఒక 11 టీవీలను అయితే లాంచ్ చేసిందనమాట జేఎక్స్ అండ్ జేఎస్ సిరీస్లో. జేఎక్స్ సంబంధించిన సిరీస్లో 7 మోడల్స్ని అండ్ ఇంకా జేఎస్కి సంబంధించిన సిరీస్లో 4 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ జేఎస్కి సంబంధించిన మోడల్స్ ఏవైతే ఉన్నాయి, ఇవి 32 ఇంచెస్ నుంచి 42 ఇంచెస్ వరకు అయితే ఉంటాయన్నమాట. సో ఇవి 32 ఇంచెస్ వచ్చేసరికి హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి, 42 ఇంచెస్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి అయితే వస్తాయి. అండ్ ఇంకా జేఎక్స్ సిరీస్ ఏదైతే ఉందో ఇది 43 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు అయితే ఉంటాయన్నమాట ఇందులో డిస్ప్లే సైజెస్. సో వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఏదైతే జేఎస్ సిరీస్ ఉందో, బేస్ వేరియంట్ సిరీస్ ఉంది కదా 32 ఇంచెస్ నుంచి 42 ఇంచెస్ వరకు, సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ 25,490 రూపాయల నుంచి 49,990 రూపాయల వరకు అయితే పెట్టారు. అండ్ జేఎక్స్ సిరీస్లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 4K మోడల్స్ అనమాట. సో వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 50,990 రూపాయల నుంచి 129,990 రూపాయల వరకు అయితే పెట్టారనమాట. ఇవన్నీ కూడా పానాసోనిక్ ఇండియా వెబ్సైట్లో అయితే మనకి అవైలబిలిటీలో అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ 2 మొబైల్ని ఈ మంత్ 24th అయితే లాంచ్ అయిపోతుంది, కొన్ని లీక్స్లో అయితే వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి స్పెక్స్ చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా ఇది సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లే అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా కెమెరాస్ చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ తోటి, ఇంకా ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇది 4500 mAh బ్యాటరీతో కూడా వస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇది ఈజీగా 30,000 అయితే టచ్ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో, అంటే ఒప్పోకి సంబంధించిన సబ్ బ్రాండ్ రియల్మీ X7 Max ఉంది కదా, సో X7 Max బేస్ వేరియంట్ 26,999 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఇది వన్ప్లస్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి, సో దీన్ని కూడా కలుపుకొని వీళ్ళు 30,000 అయితే ఈజీగా టచ్ చేస్తారు. సో 30,000లో ఈ మొబైల్ కొనొచ్చా అంటే వన్ప్లస్ మీద మోజ్ ఉన్నవాళ్ళు, సో వన్ ఆక్సిజన్ ఓఎస్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు అయితే తీసుకోవచ్చు. సో ఇది గేమింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే 1200 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి. అండ్ ఇంకా దీనికి సంబంధించి రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ K40 మొబైల్ని ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారనమాట. సో కానీ మన ఇండియాకి అయితే తీసుకురాలేదు, పోకో F3 GT పేరుతో అయితే తీసుకొస్తారని చెప్పేది కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, బట్ ఇంకా తీసుకురాలేదు. సో దీనికి పోటీగా వీళ్ళు కూడా ఈ డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్ తోటి K40 Ultra మోడల్ని అయితే తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది. బట్ ఇది ఇండియాకు వస్తుందా రాదా అనే విషయం అయితే ఇంకా తెలియదు అనమాట. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ అయితే ఇదనమాట. సో ఈ ఎపిసోడ్ ఎలా ఉందనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూనండి. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించి లేదంటే బయింగ్ ఎయిడ్స్కి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళకు కూడా మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అయినతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.